బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. ఒకరోజు ముందే పండుగ సందడి నెలకొనడంతో దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. శనివారం నుంచి బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ మొదలు కానుండటంతో జిల్లా కలెక్టర్ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. జేసీ ఇంతియాజ్ కార్పొరేషన్ అధికారులతో కలిసి దర్గాలో వసతులను తనిఖీ చేశారు. దుకాణదారులతో మాట్లాడి వారేమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పించిన అన్ని సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ ముందుగానే భక్తులు దర్గాకు విచ్చేస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాకే ఒక ముఖ్యమైన పండుగ, అన్ని కుల మతాలకి సంబంధించిన పండుగ. ఇక్కడ ఇది ఈ సంవత్సరం స్టేట్ ఫెస్టివల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. మనకు 24 నుంచి 28 వరకు ఈ పండుగ జరుపుకుంటామని మనము ప్రభుత్వ పరంగా ప్రకటన చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఈ రోజు నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. సో మనము 90% మనం అరేంజ్మెంట్స్ ప్రీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజే ప్రజలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి మనం కొన్ని సేవలు లైక్ శానిటేషను ఇవి అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలను చూసి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి అవి ముందు నుంచి పెట్టమని ఇప్పుడు ఆదేశాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా శానిటైజేషన్ కానీ ఇతర ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ పక్కడబందిగా చేసుకోవడం జరిగింది. ఆర్టీసీతో మాట్లాడి ఎక్కువ ట్రిప్స్ కూడా మనకు కసిమూర్ దర్గాకి, ఏసుపేట దర్గాకి కూడా ఎక్స్ట్రా బస్సెస్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మా ముఖ్య ఉద్దేశం వచ్చే ప్రజలు ఇబ్బంది లేకుండా మంచి దర్శనం చేసుకొని వెళ్ళాలని దానికి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఆగ్రహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. పండుగకు నిర్వాహకులు ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్లలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. బాధ్యులైన అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ ప్రారంభానికి ముందే టాయిలెట్ల వద్ద నిర్మాణాలు ధ్వంసమయ్యాయన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన అన్నారు. బారాషాహి దర్గాలో పారిశుద్ధ్యం అత్యంత అధ్వానంగా ఉంది. పారిశుద్ధ్యం మీద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పని అటు అధికార యంత్రాంగం కార్పొరేషన్ అధికారులు పదే చెప్తూ వచ్చారు. అత్యంత అధ్వానంగా అత్యంత నాశరకంగా ఈ యొక్క పారిశుద్ధ్య ఏర్పాట్లు సాగి ఉన్నాయి. ఇంతవరకు రొట్టెల పండుగ ప్రారంభం కాలేదు, అప్పుడే నిర్మాణాలు ధ్వంసమైనాయి. అనేక చోట్ల సిమెంటుతో వేసినట్టు ఫోరింగులు ఎక్కడికక్కడ ఊడిపోయి ఉన్నాయి. అదేవిధంగా మహిళలు స్నానాలు చేసిన తర్వాత గుడ్డలు మార్చుకునేదానికి ప్రత్యేకమైన టెంట్లు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. రొట్టెల పండుగ రేపటి నుంచే ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు తాకిడి తక్కువగా ఉంది. నిన్నటి నుంచే కూడా భక్తులు రాష్ట్రమంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏర్పాట్ల కోసం చేసినటువంటి ప్రతి రూపాయి డబ్బులు కూడా ప్రజాధనం. ఈ ప్రజాధనం ప్రజలకి ఉపయోగపడాలా? దీంట్లో ఏమాత్రం తేడా వచ్చినా, ఏమాత్రం పొరపాటు జరిగినా సహించే ప్రశ్న లేదని చెప్పని కూడా స్పష్టంగా తెలియదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయంటూ సిపిఎం నేతలు నెల్లూరులో ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా స్పందించి హోదా విషయంలో స్పష్టత ఇవ్వకుంటే అన్ని పార్టీలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ నెల్లూరులో సిపిఎం ఆందోళన చేపట్టింది. గాంధీబొమ్మ సెంటర్లోని వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వారు ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించారు.
రాజధాని శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి ప్రకటన చేయకుండానే వెళ్లిపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమంటున్న సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని కల్పించడమే కాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించకుంటే అన్ని పార్టీలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అంతేకాదు మన యొక్క రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ చర్యకి నిరసనగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తమ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏర్పాటు చేస్తుందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటాచలం మండలం సర్వేపల్లి అడ్డరోడ్డు నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు నీరు మట్టి కుండల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయని ప్రధాని మోడీ సీఎం చంద్రబాబులకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు నీరు లేని కుండలతో నిరసన ర్యాలీ చేపట్టారు. సర్వేపల్లి అడ్డరోడ్డు నుండి సాగిన ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చల్లారని, ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లాడని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. కేంద్రంలో ఉన్న తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేసి ఒత్తిడి తేవాల్సింది పోయి ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మండల వెంకటశేషయ్య, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్ నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యా, కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రాజీనామాలు చేస్తే బీజేపీ దిగొస్తుంది, కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది, దాని ద్వారా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. ఎక్కడా కూడా ఆ మాటలను పెడిచేమని పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడ తమను వేరు చేయాల్సి వస్తుందోనని చెప్పి ప్రధానమంత్రి గారు మేమిద్దరం భుజం భుజం కలుపుతాము అని మాట్లాడాడు. బయట వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తారో వాళ్ళ గురించి వినకుండా మా మోసానికి మీరు గురి అవుతూ ఉండండి అని చెప్పి చెప్పకనే చెప్పడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినటువంటి విషయం. అందుకనే ఓటు కోట్ల విషయంలో రాజీ కుదిర్చినటువంటి పెద్దలందరూ కలిసి ఒక తీర్మానానికి రావడం జరిగింది. మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకూడదు, మేము ఇవ్వకూడదు అని చెప్పారు. దాని వలనే కనీసం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చిలక పలుకులు పలికినటువంటి ముఖ్యమంత్రి, రాజధాని నిర్మించడానికి 500,00,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి పదే పదే మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి 1,850,000 కోట్లు ఇచ్చి కేంద్రం చాలా మేలు చేసింది అని చెప్పి ప్రధానమంత్రిని పొగడడం జరిగింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.